చిక్కన్ అంటే ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు బండి సంజయ్. ఆ రోజు రోడ్ల మీదకి రావడం కానీ స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి అక్కడి నుంచి సెక్రటరేట్ వరకు ర్యాలీ ఇదంతా కూడా చూస్తుంటే, అరే ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది బండి సంజయ్కి అనేది ఒక చర్చ జరుగుతా ఉంది. మీరేం చెప్తారు? అదే ఇవే నిజానికి గ్రూప్ వన్ అనేది వీళ్ళు సడన్గా తీసుకున్న నిర్ణయం, ఎవరికి చెప్పలే చేయలే నిరుద్యోగులు. అంటే వాళ్ళకి డౌట్ వచ్చింది, అరే వీళ్ళు కూడా గవర్నమెంట్ ఎంత వీళ్ళతో దోబుచ్చులాటిందంటే, వాళ్ళు కోర్టులో కేసు వేసినప్పుడు ఎగ్జామ్ చివరికి వచ్చేదాకా అంటే వీళ్ళు అటెండ్ కాలేదట, ఇలా గవర్నమెంట్ అడ్వకేట్ అటెండ్ కాకుండా లేటుగా తీసుకొచ్చి వాళ్ళు సడన్ డిసిషన్ తీసుకున్నారు. ఒక రెండు రోజులు చేసారు, రెండు రోజులు చేసిన తర్వాత మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు లేదంటే వీళ్ళు కష్టం ఉన్నారని పోవచ్చు. కానీ బండి సంజయ్ గారు అయినా ఇంత నిరుద్యోగులకు జీవోటు ఉంటున్నాయని చిన్ని రోజులే బీజేపీ పార్టీ అయినా బండి సంజయ్ అని ఒక్కనాడన్న, కనీసం నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కదా, నువ్వు టీఎస్పీఎస్సీ చైర్మన్కు మహేందర్ రెడ్డికి ఒక ఫోన్ చేసి, మహేందర్ రెడ్డి ఐఎమ్ బండి సంజయ్ ఐఎమ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చెప్పి నాకు జీవో 29 కాపీ కావాలి, జీవో 29కి సంబంధించిన జిరాక్స్ కాపీ ఒక ప్రింట్ కావాలి సెండ్ మీ, అండ్ ఏవైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పెట్టిర్రో వాళ్ళ లిస్టు, క్వాలిఫైన వాళ్ళ లిస్టు, ఎస్సీలు ఎంత క్వాలిఫైర్, ఎస్టీలు ఎంతారు, బీసీలు ఎంతారు, ఓసీలు ఎంతారు, అలా లిస్ట్ పెట్టని అడగొచ్చు కదా. అంటే నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడా? అంటే నీ కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి వచ్చినాక కూడా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, అంటే ఇప్పుడు కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి పెద్దోడా, టీఎస్పీఎస్సీ చైర్మన్ పెద్దోడా? అది కరెక్టే కదా, కదా ఇప్పుడు అంటే హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం శాంతి భద్రతలకు సంబంధించి దేశానికి చూసుకోవాల్సిందే బండి సంజయ్ అన్న. ఆయననే పోలీసులు పట్టుకపోతుర్రు. అంటే నేను అనేది ఏంటంటే, ఇది టీఎస్పీ చైర్మన్ కడిగి సింపుల్ వెబ్సైట్ లో పెట్టండి సార్, ఆ లిస్టు ప్రిలిమ్స్ లో పాస్ అయిన వాళ్ళ లిస్టు పెట్టండి సార్, క్యాస్ట్ వైజ్ గా మార్కుల వైజ్ గా అడగొచ్చు కదా. అంటే నువ్వు ఫోన్ చేయలేదా? చేస్తే లిఫ్ట్ చేయలేదా? మరి లిఫ్ట్ చేయకపోతే ఇట్లాంటి వాళ్ళు ఈ రాజ్యాంగ పదవులలో ఉంటే ఏం యాక్షన్ తీసుకోవాలో మీకు తెలియదా? రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ అడిగే హక్కు ఉంటుంది కదా. మరి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తలేరంటే, అంటే మీకున్న పవర్ అంతా దేనికి? ఇదంతా రాజకీయంగా అనుకోవచ్చా? ఇప్పుడు కేటీఆర్ మొన్న బీఆర్ఎస్ భవన్ కు పిలిచి వీళ్ళందరితో చర్చ జరిగింది కానీ, లేదంటే ఇప్పుడు బండి సంజయ్ వచ్చి అదే చెప్తున్నా, అదే అందరు పొలిటికల్ లీడర్లు అంతా పొలిటికల్ డ్రామా కానీ నిరుద్యోగుల మీద పెద్దగా ఉన్నట్టు కనబడతలేదు. నేనేమంటున్నా నిరుద్యోగులు అందరికీ, బండి సంజయ్ని కానీ అదేవిధంగా బీఆర్ఎస్ కేటీఆర్ని కానీ హరీష్ రావును కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని కానీ దాసోజు శ్రవణ్ కానీ ఈ కేటీఆర్ పక్కకుండే బాల్కా సుమన్ కానీ సబితా ఇంద్రారెడ్డిని కానీ వీళ్ళందరినీ, బండి సంజయ్ నుంచి ఇంకా బీజేపీ నుంచి కొందరిని, వీళ్ళందరిని ఒక రూమ్లో వేయాలి. కొందరు అధికారులను, నిరుద్యోగులను కూడా కొందరిని వేయాలి. లేదంటే నిరుద్యోగ చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి పట్టుకురావాలి అన్ని పార్టీలు, ఆల్ పార్టీ, ఆల్ పార్టీ వాళ్ళను ఇప్పుడు చేయండి. మహేందర్ రెడ్డిని కూడా పిలవాలి, టీఎస్పీఎస్ టీజీపీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డిని, సభ్యులను. మనం చేయాల్సిన పని ఇది, అందరం పిలిచి ఒక దగ్గర ఇట్లనే మనం కూసినట్టు కూర్చొని ఇప్పుడు రెడీ చేయండి. ఇప్పుడు జరిగిన తప్పు కూడా భవిష్యత్తులో జరగవద్దు. ఇప్పుడు కూడా అన్యాయం జరిగిన వాళ్ళు ఉంటే న్యాయం జరగాలి. వీళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, అందరు కలిసి రూల్స్ రెగ్యులేషన్స్ గైడ్ లైన్స్ జీవో కరెక్ట్ చేసి ఇది అన్ని జాబులకు వర్తించేటట్టు చేస్తే ఇక భవిష్యత్తులో ఎవడు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉండదు. హైకోర్టుకు అవసరం లేదు, సుప్రీంకోర్టుకు అవసరం లేదు, కపిల్ సిబల్ కానీ డబ్బులు ఫీజు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళు రారు. ప్రతిపక్షంలో ఉన్నోడేమో డౌన్ డౌన్ అనాలి, అధికార పక్షం ఉన్నోడేమో వాడు రెచ్చగొడుతుండని ఈడు అనాలి. ఇంతే కాలం పంపం గడుపుతారు తప్ప. అవునన్నా, చైర్మన్ కూడా అవగాహన లేకపోవడం వల్ల, ఈ అవగాహన లేకపోవడం వల్ల ఏది కాదు, అన్ని ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయి. అదేందో బయట పెట్టాలి కదా. టీఎస్పీఎస్ చైర్మన్ ఇప్పుడు అప్పుడు మాజీ డీజీపీ, ఇదే రేవంత్ రెడ్డిని బెడ్రూమ్లోకి వెళ్ళి వచ్చి ఎత్తుకపోయారు, అమ్మా అయ్యా అని అరిచిండు. మహేందర్ రెడ్డి నీ అంతు చూస్తా, నీదేందో చూస్తా అన్నాడు. అంతు చూడడం అంటే టీజీపీఎస్ చైర్మన్గా ఇదేనా నీ అంతు చూడడం? నేను డైరీలో రాసుకుంటా, ఇంకా టిక్ మార్క్ పెడతా,
లేకపోతే అండర్లైన్ చేస్తా, ఏది వేర్ ఇస్ యువర్ డైరీ? ఇప్పుడు ఇంకా రిలాక్సేషన్ ఇచ్చినట్టే, ఈ పదవి అయితే రిలాక్సేషన్ కదా, మరి రావాల్సిన పని లేదు అంతే కదా. అంటే రాజకీయ నాయకుల మాటలు ఎట్లా ఉంటాయి చూడండి. నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చేసిన వ్యక్తికి నీ అంత చూస్తా, నీకు తడాకా చూస్తా, నేను ఇది చూస్తా, నేను అది చూస్తా, ఐసా పైసా కైసా తొడగొడతా, తెలంగాణ పులిబిడ్డ నేను మీసం మిలేస్తున్నా అని చెప్పి నీ మీసం మిలేయడము నీ పులితనము, టీజీపీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డిని పెడితే అది నీ పులియా? తెలంగాణ పులి ఎట్లా అవుతావు? తెలంగాణ నక్క అవుతావు కదా. అంటే రైట్ హ్యాండ్స్లో లేదా ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్గా ఇప్పుడు ఆయన ఉన్నాడు మహేందర్ రెడ్డి, రైట్ హ్యాండ్ అనుకోవచ్చు. అంటే రైట్ హ్యాండ్లో ఉందా అది టీజీపీఎస్సీ అని? నేను అదే చెప్తున్నా, గతంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి వల్లనే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించినట్టున్నా కదా. కరెక్ట్ హ్యాండ్లోనే ఉందా ఇప్పుడు అది? కరెక్ట్ కాదు, పోలీస్ అయినా టీజీపీఎస్సీలో పెట్టడం ఏంది? పోలీస్ అయినా రిక్రూట్మెంట్ గురించి ఏమైనా తెలుస్తుందా? శాంతి భద్రతలు రక్షించాలంటే తెలుస్తుందేమో, కానీ ఆయన ఏనాడు శాంతి భద్రతలు కాపాడినలే? పదేళ్ళల్లో దొరికినని దొరికినట్టు కొట్టుడే కొట్టుడు. నన్ను పోలీసు వాళ్ళు కిడ్నాప్ చేసినప్పుడు ఆయననే డీజీపీ, ఆ నంబర్ ప్లేట్ లేదు, నోటీస్ లేదు, కిడ్నాప్ చేసిర్రు, ఎక్కడ కనబడితే అక్కడ వెంబట పడ్డరు, హనీ ట్రాప్ చేయించు. నా విషయం చెప్తున్నా, అట్లా అనేక మంది నిరుద్యోగులను కొట్టినారు, అనేక అడ్వకేట్లను వామన్ రావు దంపతులను కూడా నరికి చంపితే అడిగే దిక్కు లేదు, అనేక మంది దళితులను కూడా ఊచకోత కోసిరు నేరెళ్లలో. ఇవన్నీ ఏంటండి, అవన్నీ కూడా థర్డ్ డిగ్రీ ఇచ్చినాయి, ఇవి చేసినాయి అవి చేసినాయి అని మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పాత్రనే ఎక్కువ ఉంది కదా, ఆయననే సరిగ్గుంటే అవన్నీ ఎందుకు జరిగేది? మరి కనీసం ఇప్పుడైనా ఇప్పుడు గ్రూప్ వన్ ఎలాగైతే పెడుతున్నారు, ఇక ఖచ్చితంగా ఎవరి మాట వినలేదు. ఈ ఆయన రేవంత్ రెడ్డి ఏదైతే ఫేస్ అనుకుంటున్నాడో అదే ఫాలో అవుతున్నారు ఇప్పుడు పరిస్థితి కూడా. మరి ఇప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ జరుగుతూనే ఉన్నాయి, విద్యార్థులు ఏమంటున్నారంటే ఖచ్చితంగా కోర్టులో తేల్చుకుంటాం, ఖచ్చితంగా మళ్ళీ ధర్నాలు చేస్తాం అంటున్నారు. ఆ ఛాన్స్ ఇస్తారా మళ్ళీ వీళ్ళకి? అంటే అరెస్టులు ఈ రోజు మొన్న అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఈ రోజున రిలీజ్ చేశారు కొంతమంది వ్యక్తుల్ని. మనంటే ఈ కోణంలో చూస్తుంటే ఈ అరెస్టులు దాడులు రాళ్ళ దాడులు ఈ రకమైన పరిస్థితి వస్తే ఖచ్చితంగా స్టూడెంట్లు నష్టపోతాడు కదా. స్టూడెంట్లు నష్టపోతారు, చాలా నష్టపోతారు కదా. మరి నమ్మినందుకు ఇంత మోసం చేస్తాడని ఎవడని ఎక్స్పెక్ట్ చేసిండా? ఇప్పుడు నిరుద్యోగులు చాలా కోపంగా ఉన్నారు, నెక్స్ట్ ఇంకొక 50 ఏళ్ళ వరకు కాంగ్రెస్ను తొక్కుడే తొక్కుతారు ఇక. ఇప్పుడు మొన్న 10 ఏళ్ళు రాలేదు, ఇప్పుడు నిరుద్యోగుల పుణ్యంతో వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా నిరుద్యోగులు ఒక్కడు ఓటేయడండి, వస్తే జాబ్ వచ్చిన వాళ్ళు ఓటేస్తారేమో, కానీ జాబ్ రాను లే నిరుద్యోగి కూడా రేవంత్ రెడ్డికి ఏ ఓటే ఇప్పుడు వేటి. ఇప్పుడు దమ్ముంటే జమిలీ ఎన్నికలకు బొమ్మాను దేశంలో మొత్తంలో, ఇక్కడ కూడా మళ్ళీ ఎలక్షన్ జరిపిమాను, రేవంత్ రెడ్డి మళ్ళీ మా లెక్కనే నిరుద్యోగి కావాల్సిందే. వీళ్ళు అకాడమిక్ నిరుద్యోగులు, ఆయనేమో రాజకీయ నిరుద్యోగి అవుతాడు, ఇక జీవితంలో నమ్మరు. కానీ ఎక్కడ మాట్లాడినా కూడా ఆ భాష అనేది మారట్లేదు, నిరుద్యోగి పట్ల కానీ వ్యక్తుల పట్ల కానీ ఆ భాష అనేది ఒక సీఎం స్థాయి వ్యక్తి భాషలాగా కనపడట్లేదు చూస్తుంటే. మరి ఎందుకు అంటే ఏమైతుంది ఆయనకి? ఇప్పుడు ఒక ఒక సాఫ్ట్ కార్నర్లో కూర్చోబెట్టి మాట్లాడవచ్చు, టీపీసీసీ చైర్మన్ మాట్లాడిందంట, బట్టి విక్రమార్క ఏదైతే చెప్పిండో అదే రిపీటెడ్గా ఖచ్చితంగా మేము ఉంటాం, మేము అండగా ఉంటాం, ఖచ్చితంగా మీకు సమానంగా మీకు న్యాయం జరిగేటట్టు నేను చూస్తా అని టీపీసీసీ ప్రెసిడెంట్ కూడా చెప్పిండు. బట్టి విక్రమార్క చెప్పిన దానికి అసలు అది మన సెక్రటరేట్లో కూర్చోబెట్టి గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయ్యే రోజు ఖచ్చితంగా న్యాయం చేస్తా అన్నాడు, గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేశాడు. అంటే పోస్టులు పెంచమని వీళ్ళు అడిగితే ఆయన పోస్ట్ పోన్ చేసిన పరిస్థితి అది మనం చూసాం. ఇప్పుడు గ్రూప్ 1 పరిస్థితి కూడా టీపీసీసీ పిలిచి నేను ఉన్నాను, ఖచ్చితంగా అది మీకు అనుకూలంగా అయితే రియాక్ట్ అవుతామా, ప్రభుత్వం కూడా మీకు అనుకూలంగానే ఉంది, సానుకూలంగా స్పందిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు మీరు కాదు, ఇప్పుడు అది మహేందర్ రెడ్డితో చెప్పియండి. ఒకటి మేము ఏమంటున్నాం, మీరు మాకేం న్యాయం చేయాల్సిన అవసరం లేదు, ఏం సానుకూలంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆ రిజల్ట్ వెబ్సైట్లో పెట్టమని అంటుంటే ఈ సొల్లంతా ఎప్పుడు అవసరమా? ఈ చర్చలేంది తొక్కల చర్చలు, ఈ తొక్కల మీటింగ్ లేంది. ఆ జీవో 29 అంటే ఏందో, అది తెలుగులా ఇంగ్లీష్లా హిందీలా పెట్టు జీవో, అది పెట్టు, అది చదువుకుంటాం కదా. అది చదువుకున్న తర్వాత అందరికి సమాధానం అదే కదా నంబర్ 1. ఆ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు అందరు లిస్టు పెట్టమంటే న్యాయం చేస్తాం, న్యాయం చేస్తామంటే ఒక మేకను కోసి ఒక 20 మందికి మంచికి ఒక 1/2 కిలోనో పంచినట్టు కాదు కదా ఇది, నువ్వు ఎట్లా న్యాయం చేస్తావు? ఆ లిస్ట్ అవుట్ పెట్టమంటే నేను న్యాయం చేస్తా, న్యాయం చేస్తా అంటే చాలా ఇప్పటిదాకా చేసిన న్యాయం, మీరు మామూలు న్యాయం చేస్తలేరు. ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది ఏం చేసినా అన్యాయం, నిరుద్యోగ వృత్తి ఇస్తా అని
నేను ఎక్కడన్నా అంటుండు బట్టి విక్రమార్క, నేను ఎక్కడన్నా అన్నావు నువ్వు న్యాయం చేస్తావంటే ఎట్లా, రేపు ఏమంటావు మళ్ళీ నేను ఎక్కడన్నా అంటావు, నేను ఎక్కడన్నా అంటే 100 కూడా అదే పరిస్థితి. ఏవి మంచిగా 5 లక్షల కార్డు ఇస్తాను నిరుద్యోగులకు, ఏదో ఒక్క ఒక్కోటికని ఇచ్చిర్రా, ఒక్క నిరుద్యోగాన్ని 5 లక్షల కార్డు వచ్చిందా? ఓ అవుట్ సోర్సింగ్ లో జాబ్లు అమ్ముకుంటున్నారు. మొన్న 4 పిల్లలు వచ్చిండే నా దగ్గరికి, నిర్మల్ దగ్గర కుంటాలనే ఉంటుంది మండల్, అక్కడ గెస్ట్ లెక్చర్గా నోటిఫికేషన్ ఇచ్చి మెరిట్ బేస్గా తీసుకుంటామని, మెరిట్ వచ్చిన వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ లోకల్గా పనిచేసే వాళ్ళకి ఇస్తారట. మళ్ళీ మన పిఎంఆర్టీవీ ఛానల్కి వస్తే చెప్తే ఇప్పుడు అది పెద్ద ఇష్యూ అవుతుంది అక్కడ కుంటాలలో. మీరు అవుట్ సోర్సింగ్ జాబ్లే అడ్డదారులలో ఫిల్అప్ చేస్తున్నారు, మున్సిపల్ శాఖలు రెవెన్యూ శాఖలో కూడా బ్యాక్లాగ్ పోస్టులు అడ్డదారులో చేస్తున్నారని తెలుస్తుంది, చాలా జాబులు అమ్ముకుంటున్నారని తెలుస్తుంది. మరి అందుకే జీవో నెంబర్ 29 రద్దు చేయట్లేదు అంటే ఆల్రెడీ జాబులు అమ్ముకు. నేను అనేది ఏంటంటే ఇంకా రద్దు అదే భావిస్తున్నారు. నేను అదే అంటున్నా, రద్దు తర్వాత ముందు చర్చలు జరపండి కదా. ఒకవేళ మా నిరుద్యోగులు ఏదైనా తప్పు చెప్పి ఉంటే మీరు చెప్పింది తప్పయ్యా ఇదన్నా ఇదన్నా చెప్పు, నువ్వు వెబ్సైట్లో పెట్టు, Jio29 పెట్టు, ఆ రిజల్టే పెట్టేస్తే ఎవరిది తప్పు తెలిపోతుంది కదా. పెట్టకపోతే దొంగగా భావించుతారు. మరి ఫైనల్గా అంటే మొన్న 2 నెలల క్రితం కూడా మీరు బాగా సపోర్ట్ చేశారు, మరి ఎందుకు ఈ మధ్యన జరిగిన ఇష్యూస్ ఎందుకు బయటకు రాలేదు ఎక్కువ? అదే చెప్తున్నాను ఇప్పుడు, వాళ్ళు సడన్గా వచ్చిర్రు, జరిగింది 2-3 రోజులు జరిగింది. ఈ 2-3 రోజులలో ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, అసలు Jio29 అనే కాపీ దొరకట్లేదు, ఆ ప్రిలిమ్స్ సంబంధించిన రిజల్ట్ బయట పెట్టట్లేదు, అసలు ఎటువైపు తీసుకోవాలి స్టాండు? నిరుద్యోగులు అంతా ఒకవైపు ఉన్నారా లేరా? నిరుద్యోగులు మరి కొందరు ఎగ్జామ్ రాస్తుంటారు, కొందరు ఏమో రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. మనకు స్పష్టత లేనప్పుడు మనం ఎట్లా హెచ్చరించిపోతాం? మళ్ళీ బయటకు రాగానే లోపల తీసుకుపోయి జైల్లో పడేస్తారు కదా, పోలీస్ స్టేషన్లలో పెడుతురు తెల్లం దాకా. కాబట్టి నిరుద్యోగులు ఇంకా నాకు అడిగితే కనుక మనం విని చేద్దాం. 1-2 రోజులు లేట్ అయింది కానీ వాళ్ళకు సపోర్ట్ అయితే పక్కా ఇస్తాం కదా నిరుద్యోగులకు.